లగడపాటి సర్వే జోష్, పీకే మాస్టర్ మైండ్, వైసీపీలోకి అక్కినేని నాగార్జున. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో సర్వే రిజల్ట్ కూడా వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ అనుకూల మీడియా రిలీజ్ చేసిన సర్వేలో వైసీపీ దూసుకుపోగా, తాజాగా లగడపాటి సర్వేలో కూడా వైసీపీ అధికార టీడీపీని మట్టి కరిపించింది. ఏపీలో టీడీపీపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ నేపథ్యంలోనే జగన్ను ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్త ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక అసలు మ్యాటర్లోకి వెళితే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం అవడానికి క్షణం కూడా పట్టదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అదే జరగబోతోంది. సినీ హీరో అక్కినేని నాగార్జున ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితోనే సన్నిహితంగా మెలిగిన అనుభవం నాగార్జునకు ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జునను వైసీపీలోకి తీసుకురావడానికి ఇదే సరైన సమయమని పీకే భావిస్తున్నారట. నాగార్జునను పార్టీలోకి ఆహ్వానించి 2019లో ఓ హాట్ సీట్ నుంచి బరిలోకి దింపితే పార్టీకి మైలేజ్ హైరేంజ్లో వస్తుందని ప్రశాంత్ కిషోర్ మదిలో మెదిలిన ఆలోచన. ఈ మేరకు పీకే టీం నాగార్జునను అప్రోచ్ అయ్యారని రాజకీయ వర్గాల్లో వినికిడి. నిజానికి నాగార్జున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గత ఎన్నికల సమయంలో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఇదే సరైన టైం అని పీకే నాగార్జునకు వివరించినట్లు సమాచారం. అయితే నాగార్జున రేపో మాపో మీడియా ముందుకొచ్చి తన మనోభీష్టాన్ని తెలియజేస్తారని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.